వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే, నేను ఈరోజు టమాటా రైస్ చేయబోతున్నాను. అది ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు విధానం నేను చూపిస్తాను. అలాగే మా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీరు చేసే ఎంకరేజ్ వలన నేను ఇంకా ఏదైనా కొత్తగా చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరూ చాలా వరకు సపోర్ట్ చేశారు, చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. నేను చేసి ఆల్రెడీ ఇంకా 1 మంత్ కాలేదు, సో నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. చేస్తారని అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని. ప్లీజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం టమాటో రైస్ ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. టమాటా రైస్కి కావలసిన పదార్థాలు రైస్ ఈ కప్పుతో నేను 4.5 కప్పులు తీసుకున్నాను. ఓకే, ఒక 2 టమాటాలు ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అలాగే ఒక చిన్న టమాటా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఆనియన్, కొత్తిమీర ఆకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర పౌడర్, అలాగే బిర్యానీ ఆకు ఒక 3 తీసుకున్నాను. ఓకే, అలాగే బిర్యానీ మసాలా. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం, అలాగే కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, అందులో బిర్యానీ మసాలా వేసుకుందాం. బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇందులో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కరివేపాకు, పుదీనా, కొంచెం సాల్ట్ వేసి ఒకసారి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇలా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేద్దాం. ఇలా కలుపుకొని టమాటా కూడా మగ్గిపోయింది, ఇందులో మనం కూడా పసుపును యాడ్ చేద్దాం. అలాగే కారం, అలాగే ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ వేసాం కదా, ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఓకే, 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. ఓకే, రైస్ని నేను శుభ్రంగా కడిగి ఒక 1/2 అవర్ ఇలా వాటర్ లేకుండా వాటర్ పోసి నానబెట్టుకున్నాను. ఓకే, ఇలా వాటర్ లేకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేద్దాం. 4.5 కప్పులకి 6.5 కప్పుల వాటర్ వేస్తున్నాను. మనం ముందుగా బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అనేది అవసరం లేదు. ఓకే, వాటర్ మరిగిపోతుందిగా, మనం ఇప్పుడు అందులో రైస్ వేసుకుందాం. ఓకే, ఇందాక టమాటా పేస్ట్ వేసింది వీడియో రాలేదండి. మనం వాటర్ వేయకముందు టమాటా పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే, వీడియో మిస్ అయిపోయింది, ఇప్పుడే చూసాను నేను. పేస్ట్ వేసుకున్నాక అది ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలి. ఇందులో మనం కొత్తిమీర ఆకు వేసుకుందాం. ఇప్పుడు పైన మూత పెట్టేసి
ఇంకా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రైస్ని. ఓకే, రైస్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం. చూసారు కదా, టేస్టీ అయిన టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఓకేనండి, బాయ్ బాయ్. మా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.